హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నల్గొండ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తన పొలంలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక 3 పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది. అయితే ఈ రైతు ఇంతకుముందే తన పొలంలో ఒక 3 నుంచి 4 బోర్లు వేసి నష్టపోవడం జరిగింది. ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా మన ఆన్లైన్ పద్ధతి ద్వారా 3 పాయింట్ల వరకు క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది. అయితే మనం ఒక్కొక్క పాయింట్ క్రాస్ చెకింగ్ చేసి ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా రైతులు బోర్లు వేసే ముందర క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా తమ పొలంలో దొరికే అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి. ఒక 3 నుంచి 4 పాయింట్లు దొరికినట్లయితే పొలం మొత్తంలో దాంట్లో 1 నుంచి 2 పాయింట్లు మాత్రమే వాటర్ రానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనకు లోతులు కూడా కరెక్ట్ తెలియాలన్నమాట. కొన్ని గ్యాపులు లోతులు ఉంటాయి, కొన్ని గ్యాపులు పైన ఉంటాయి, వాటర్ రానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ఎంత లోతు వరకు వెళ్తే వాటర్ రానికి అవకాశం ఉంటుంది అనేది ఆ పాయింట్కి వచ్చే కాలువలు ఏ డైరెక్షన్లో వస్తున్నాయి, కాలువ డైరెక్షన్లు తెలుసుకోవడం ద్వారా ఒకవేళ అదే కాలువ డైరెక్షన్లో చుట్టుపక్కల రైతులు పక్క పొలం రైతులు కానీ బోర్ వేసినట్లయితే కాలువల డైరెక్షన్లు ముందే తెలుసుకోవడం ద్వారా పక్క పొలం రైతులు ఒకవేళ అదే కాలువ డైరెక్షన్లో బోర్ వేసినట్లయితే మనం ఆపడానికి అవకాశం ఉంటుంది, మన బోర్ను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా బోర్ వేసుకునే రైతులకి ఈ వీడియో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేటువంటి రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్